ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. Y0 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన వైసీపీ ఘోరంగా ఓడిన తర్వాత ఆ పార్టీలో ఉండేందుకు నేతలు ఆసక్తి చూపించడం లేదు. పైగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన వ్యవహార శైలితోనే పార్టీకు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. తాజాగా వైసీపీకి జగన్ బంధువు అయిన కీలక నేత బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇక ఆయన బాటలోనే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైసీపీకి బాయ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆ పార్టీ పట్ల అయిష్టంగా ఉన్నారు. దీంతో ఆయన కూడా బాలినేని బాటలోనే జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం. వీరితో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరంతా టీడీపీ జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి విడదల రజని, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే కూడా వైసీపీని వీడతారని ప్రచారం ఉంది. వీరితో పాటు బరినేని అనుచరులు సైతం పార్టీ వీడేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇతర నేతల చేరికను టీడీపీ, జనసేన పూర్తి స్థాయిలో అంగీకరించడం లేదని తెలుస్తోంది. గతంలో ఆ పార్టీ నేతలు ఇబ్బందులు పెట్టిన తీరుతో ఇప్పుడు వారి రాకపై కాస్త వెనక్కి తగ్గుతున్నారు. దీంతో మూడు పార్టీల నిర్ణయం తర్వాతే పార్టీలో చేర్చుకోవాలని ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చాయి. ఇందులో ఏ ఒక్కరికి నచ్చకపోయినా ఆ నేతలను పార్టీలో తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, అయితే ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి తన రాజీనామా లేఖను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందించడం జరిగింది. అటు సామినేని కూడా రాజీనామా చేస్తారు అనే టాక్ వస్తుంది. అసలు దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? ఎంతమంది రాజీనామా చేయనున్నారు? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీకి వరుసగా రాజీనామా చేసి పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇవాళ రేపు వాళ్ళు కూడా టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైఎస్ఆర్సీపీకి నిన్న సాయంకాలం రాజీనామా చేశారు. మరికొద్దిసేపట్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారు. త్వరలో ఆయన జనసేనలో ఎప్పుడు చేరబోతున్నారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏ రకంగా వ్యవహరించాలి, ఏమిటి, ఎటువంటి బాధ్యతలు ఇస్తారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక బాలినేని అనుచరులు నెల్లూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన పలువురు కీలకమైన నేతలు కూడా బాలినేనితో పాటు జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి విడదల రజని, అలాగే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరు కూడా మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుచరులు, సొంత మనుషులుగా చలామణైన పరిస్థితి కనిపించింది. ఇటీవల ఆయన పలువురు వ్యక్తులతో మాట్లాడిన సమయంలో కూడా తనతో పాటు వీరు కూడా వస్తారని చెప్పి ఆయన అనుచరులు చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే, అలాగే దర్శికి సంబంధించిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, అలాగే మార్కాపురం, గద్దలూరుకు సంబంధించిన పలువురు కీలకమైన నేతలు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో జనసేనలో చేరాల్సి తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు. బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు దాదాపు 30 మంది పైగా కూడా రాజీనామా చేసి టీడీపీ జనసేన పార్టీలో చేరే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే గుంటూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సంబంధించిన పలువురు కీలకమైన నేతలు బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటుగా జనసేనలో చేస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతం. థ్యాంక్ యూ.